పార్టీ అయినా కానీ మంచి పద్ధతి, కానీ అధికారులు మాత్రం సహకరించలేదు. నా పేరు చంద్రకళ, నేను ఎంపీపీని, వికారాబాద్ ఎంపీపీని. ప్రాబ్లం అయితే ప్రోటోకాల్ పాటిస్తలేదు. ఈ ఆఫీసులో మాత్రం ఎవరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోకపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు కూడా తెలియదు. నేను వచ్చి కూర్చున్నా అంటే కూర్చుంటే పోతా. నేనైతే కంటిన్యూ వస్తున్నా, నాకు ఏ పని కూడా తెలుస్తలేదు. ఎవరేం పని చేస్తారో కూడా ఇంకా నాకు అర్థమైతలేదు. ఏ డిపార్ట్మెంట్ ఎవరు అనేది కూడా నాకు ఇంకా తెలుస్తలేదు. ఎవరంతా నాకు పోతుంది, ఎప్పుడు ఒకసారి వారానికి ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది అని చెప్తుంది, లేకుండా లేదు. కలెక్టర్ తెలియదే తెలియదు. కలెక్టర్ వచ్చింది కూడా గుట్ట ఎక్కినాక తెలిసింది. గుట్ట ఎక్కినాక కలెక్టర్ మా ఊరికి పోయిందంటే అప్పటికప్పుడు మేము 5 నిమిషాలలో పోయినాం గుట్ట. కలెక్టర్ మా ఊరికి పోయింది కదా అని అట్లా పోయినాక చెప్తే మాకు ఇట్లా తెలుస్తుంది. ఒకముందు చెప్తే బాగు కదా, ఎవరికే కాని తెలియకుండా పోతున్నారు, తెలియకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీసులకు వచ్చిపోయింది ఎప్పుడు పెళ్లిమడి పోయింది తెలియదు నాకు ఇప్పుడు అన్నట్టే తెలుసు. నా పరిధి నేను ఆ ఊరు నుండి గెలిచి వచ్చిందని నాకే తెలియకుండా పోతే మరి అక్కడ నేను ఇట్లా పోతున్నాను చెప్పొచ్చు కదా. తను కూడా ఏం తెలియకుండా పోతున్నారు. మరి నాకు కూడా ఏం అర్థం, అన్నకంటే అర్థమవుతుంది కదా, నాకైతే ఏం అర్థమైంది పరిస్థితులు. మరి ఓ కలెక్టర్ సిద్ధులకి వచ్చింది కూడా నాకు కూడా తెలియదు. ఏం తెలియదు, ఉంటే ఇంట్లో ఉండాలి, ఉంటే రూమ్ లో కూర్చొని పోవాలి. నేను నాకైతే ఏం తెలుస్తున్నాయి విషయం పరిస్థితులు అన్నా అవమాన పరిస్థితులు అన్నా వాళ్ళ నియమాలలో మరి తెలియదు.